హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్కి సంబంధించి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు అయితే ఒక నిర్ణయం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలని ఈ వీడియోలు అయితే చూద్దాం ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేసి ఫాలో అవుతుందండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కోవిడ్ ఉధృతి తగ్గాక పరీక్షలు ఇంటర్మీడియట్ ఇతర ప్రవేశ పరీక్షలు అప్పుడే మంత్రి సురేష్ కోవిడ్ ఉధృతి తగ్గి పరిస్థితులు చక్కబడ్డాక రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకైతే సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే తెలిపారు విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని గత ఏడాది కూడా కోవిడ్ నిబంధనలు పాటించి పూర్తి చేశామని అన్నారు వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు అధికారులతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్న ఉన్నత స్థాయి అయితే ఢిల్లీలో ఆదివారం అయితే నిర్వహించారు రాష్ట్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ మంత్రి సురేష్ అయితే పాల్గొని ఇంటర్ పరీక్షల నిర్వహణకు కేంద్రాల్లో శానిటేషన్ చేసి ప్రతిరోజు ఒక ఐసోలేషన్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు సో చూశారు కదా ఇక్కడ ఇంటర్ ఎగ్జామ్స్ పెట్టాలంటే ముందు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పెట్టాలన్నా ఇంటర్ ఎగ్జామ్స్ పెట్టాలన్నా ఇక్కడ కరోనా ఉధృతి అయితే తగ్గాలి కానీ రాష్ట్రంలో కరోనా ఉధృతి అయితే తగ్గట్లేదు ఈ తగ్గితేనే ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెడతామని తగ్గాకే పరీక్షలు పెడతామని క్లియర్గా తెలియజేయడం అయితే జరుగుతుంది ఒకవేళ ఇదే కంటిన్యూ అయినట్లయితే అక్కడ మీక్ వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఎట్టి పరిస్థితులు వీటిని అయితే రద్దు చేస్తారు రద్దు చేసి ఇక టెన్త్ క్లాస్కి సంబంధించి ఎఫ్ ఎఫ్ఏ వన్ ఏదైతే ఉందో ఫార్మేట్ వన్లో ఏ విధంగా అయితే రాశారో దాన్ని బేస్ చేసుకుని అందరికీ అయితే గ్రేడ్లు అదేవిధంగా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఏపీలో కూడా ఇక ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే మార్క్స్ వచ్చినాయో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇంటర్కి సంబంధించి కూడా మార్క్స్ అయితే ఇవ్వచ్చు కోవిడ్ తగ్గకపోతే ఒకవేళ ఇన్కేస్ తక్కువ టైంలో తగ్గిపోయింది అయితే వీడి పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది సో చూసారు కదా ఇది ఈ వీడియో ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చేయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి